నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మహిళా బిల్లు కోసం అంతా కలిసి రావాలన్న ఎమ్మెల్సీ కవిత వచ్చే సెషన్ లో బిల్లు పెట్టాలని సీతారాం యేచూరి డిమాండ్ బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో కాదు ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మహిళా గోసా బీజేపీ భరోసా దీక్షలో బండి సంజయ్ విమర్శలు చిన్న శంకరంపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం మండలంలోని గ్రామ పంచాయతీ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ధన్యవాదాలు చిన్న శంకరంపేట మండలంలో పర్యటించిన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు అనాథ పిల్లలకు 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందిస్తామన్న డాక్టర్ మైనంపల్లి రోహి భారత సంస్కృతిలో మహిళలకు పెద్దపీట వేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు అమ్మా నాన్న అంటాం అమ్మ శబ్దమే ముందు వస్తుందని తెలిపారు చట్టసభలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్లో కవిత దీక్ష చేస్తున్నారు జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి కవిత నివాళులు అర్పించారు అనంతరం సిపిఎం నేత సీతారాం యేచూరి దీక్షను ప్రారంభించారు हमारा देश एक ऐसा देश है जहाँ पे हम माता पिता कहते हैं पहले पंक्ति में पहला शब्द हम माता का लेते हैं पिता का नहीं लेते हैं तो हमारे संस्कृति में ये शामिल है कि हम माता पिता कहेंगे राधे श्याम कहते हैं सिया राम कहते हैं पार्वती परमेश्वर कहते हैं इस तरीके का एक संस्कृति हिंदुस्तान में है और इसी संस्कृति को आगे बढ़ाते हुए हमने बहुत क्षेत्रों में महिलाओं को आगे बढ़ाने का कोशिश किया है लेकिन जिस तरीके से जिस रफ्तार से पूरी दुनिया डेवलप हो रही है अगर उसी रफ्तार से हिंदुस्तान को भी डेवलप होना है एजिटेशन था उनका जो आंदोलन था उसी के वजह से 1996 में बिल इंट्रोड्यूस करने का वो एक प्रयास हुआ था रेस्पेक्टेड श्री येचुरी जी आए हैं उन्होंने ये पूरा अनशन का स्टार्ट किया है इनॉग्रेशन किया है और हमारे एनसीपी के नेशनल स्पोक्स पर्सन यहाँ पे है समाजवादी के पूजा शुक्ला जी है किसान आंदोलन से भी है और बहुत सारे हमारे बीआरएस के महिला मंत्रीगण हैं एमपी से उन सबको भी मैं प्रणाम करती हूँ और पूरे दिन भर काफ़ी सारे राजनीतिक दलों से बहुत सारे रिप्रेजेंटेटिव भी आएंगे उन सबका भी मैं धन्यवाद करती हूँ बस यही एक मुद्दा है जो हम महिलाओं को राजनीतिक स्थल में क्षेत्र में आगे ले जा सकती है तेलुगु में मैं एक लाइन आपको बताना चाहती हूँ तेलुगु में हमेशा बोलते हैं धरणीलो सगम आकाशमलो सगम अंधके अवकाशमलो गुड़ा सगम कावालनि चेप्तां धरती में हम आधे हैं आसमान में आधे हैं इसीलिए अवसर में भी हमें आधे मिलना चाहिए ये नारा के साथ हम आगे बढ़ेंगे और हमारे हक पाके रखेंगे थैंक यू जय भारत సృష్టి కి మూలమైన మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడటం శోచనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు మహిళలు అభివృద్ధిలో పరిపాలనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు మహిళలను వంటిల్లు దాటకుండా చూడాలనే భావన సరైంది కాదని విమర్శించారు చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 33% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ను 50% తీసుకొచ్చినాం 32 జిల్లా పరిషత్తులు ఉంటే 20 మందికి అవకాశాలు కల్పించాం తెలంగాణకు తలమారికంగా ఉన్న హైదరాబాద్ లాంటి నగరాన్ని కూడా ఒక మహిళ పరిపాలిస్తా ఉంది పరిపాలనే కాదు మహిళలకు సమాన అవకాశాలు రావాలి వాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో విద్య ఉద్యోగ భద్రతా లేకపోతే పోషణ అన్ని రంగాల్లో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా రేఖా గారు చెప్పారు ఈరోజు ఎవర్ని భారతదేశం ఒక కర్మభూమిగా మనం అందరం ఎవర్ని పూజిస్తాం భారత మాత అంటాము ఒక సీతారామచంద్రులు అంటాం
లక్ష్మీ నారాయణలు అంటాం. మనకు జన్మనిచ్చిన తల్లికి మనం గౌరవించుకోవడం ఈ రిజర్వేషన్ ఇవ్వడం అంటే. కానీ అవకాశాలు వచ్చేసరికి తనకు మద్దతునియం అవకాశం ఉన్నప్పుడు మరి వెనకడుగు వేయడం దురదృష్టకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. మహిళా బిల్లుపై దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ కవితపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీలో 33% రిజర్వేషన్ పాటించలేదన్నారు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నందుకే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తుకొచ్చిందని విమర్శించారు. కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని, కేసీఆర్ ఇంటి ముందు అని చేయాలన్నారు. లిక్కర్ స్కామ్ పై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదంటూ విమర్శలు చేశారు షర్మిల. ఢిల్లీలో కవిత సోనియా గాంధీని పొగుడతారు, ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడంతో ఆంతర్యమేమిటి ప్రశ్నించారు. ఇదంతా చూస్తే వీళ్ళంతా ఏకమవుతున్నట్లుగానే భావించాలని చెప్పుకొచ్చారు. మా ఢిల్లీకి వెళ్ళి 33% రిజర్వేషన్ కావాలని కొట్లాడుతుంది. ఇది హాస్యాస్పదం కాకపోతే ఏమిటి అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రశ్నిస్తుంది. 33% రిజర్వేషన్ కోసం మీరు ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేస్తున్నారే, అసలు 33% రిజర్వేషన్ మీరు తెలంగాణలో అమలు చేశారా? ఇప్పటికైనా ఎమ్మెల్సీలైనా ఎంపీలైనా లేకపోతే మంత్రులైనా ఇద్దరు ముగ్గురు కంటే లేరు కదా మహిళలు. మరి మీరు 4-5% రిజర్వేషన్ కూడా ఇక్కడ అమలు చేయకుండా అక్కడ 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు అంటే మీకు చిత్తశుద్ధి ఉంది అని ఎలా నమ్మాలి? ఇది హాస్యాస్పదం కాకపోతే ఏమిటి? కేవలం డైవర్షన్ టాక్టిక్. రేపు కవితమ్మ అరెస్ట్ ఉంది కాబట్టి కవితమ్మ లిక్కర్ స్కామ్ నుంచి డైవర్ట్ చేయడానికి ఈరోజు 33% రిజర్వేషన్ ముందరేసుకొని కూర్చున్నారు. వీళ్ళకేదో మహిళల మీద ప్రేమ ఉన్నట్టు. గవర్నర్ స్థానానికైనా గౌరవం ఇచ్చారా? ఫస్ట్ సిటిజన్ అయి ఉండి ఆమెను అంత మాట అంటే ఒక నికృష్టుడు. దాయనని తీసుకెళ్లి మళ్ళా ఎమ్మెల్యే పదవిని ఖాయం చేశారు అంటే కేసీఆర్ గారు ఏం సిగ్నల్ పంపిస్తున్నాడు? మహిళలు గౌరవం ఇస్తున్నారా? కవిత దీక్షలో పాల్గొన్న సిపిఎం సీతారాం ఏచూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత ఒక మంచి అడుగు వేశారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు వామపక్ష పార్టీల మద్దతు ఉంటుందని వెల్లడించారు సిపిఎం సీతారాం ఏచూరి. మహిళలకు భాగస్వామ్యం లేనంత వరకు సమాజం ముందుకు పోతన్నారు. రాజ్యసభలో గతంలో ఆమోదం పొందింది కానీ లోక్సభలో జరగలేదని పేర్కొన్నారు సిపిఎం సీతారాం ఏచూరి. लेकिन उनकी भागीदारी चाहिए. जब तक महिलाओं की भागीदारी पूरी तरीके से नहीं होगी, किसी समाज का, किसी अर्थव्यवस्था का विकास कभी हुआ नहीं किसी देश में, ना हो पाएगा. और यही सोच करते हुए ये आरक्षण बिल बहुत झगड़े के बाद, झगड़ा माने संघर्ष के बाद, बहुत संघर्ष के बाद ये आरक्षण बिल लाया गया था. एक बार उसको पारित किया था हम लोगों ने जब हम भी थे राज्यसभा में, और उसको पारित किया था. आज ही रात को, रात के 12 बजे तक वो बहस चलती रही राज्यसभा के अंदर, और राज्यसभा के अंदर मार्शल्स को लागू ले आना पड़ा ताकि वोट हो. वोट हुआ, पारित हुआ. लोकसभा में जाना था, वहां पे अगर पारित होता तो ये कानून बन जाता, लेकिन तब तक चुनाव आ गए, लोकसभा भंग हो गई, तो वहीं के वहीं पर वो बात रह गई. आज जरूरी है इसको इस सत्र में ले आने की. हमारी पूरी मांग है कि अब 13 तारीख परसों से जो शुरू होगी सत्र, उस सत्र में इस बिल को पेश करें, क्योंकि ये मोदी साहब का वादा था जब वो प्रधानमंत्री पहली बार बने और जब संसद भवन में आए थे, पार्लियामेंट हाउस में, जब उन्होंने वहां पर सीढ़ियों के ऊपर अपना माथा टेक कर कहा ये जनतंत्र की मंदिर है. और उसी समय बोलते हुए उन्होंने कहा कि उनकी सरकार का प्राथमिकता होगी महिला आरक्षण बिल को लागू करने का. लेकिन आज 9 साल हो रहे हैं. దేశంలో అవినీతి కేసులపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర సంస్థలపై 7 రాష్ట్రాల సీఎంలు లేఖలు రాయటం విడ్డూరంగా ఉందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. 70 ఏళ్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దేశంలో స్కామ్లపై విచారణ చేస్తున్న విషయాలను ఆయన గుర్తు చేశారు. దేశంలోనే 1 కరప్షన్ తెలంగాణలో జరుగుతుందన్న ఆయన, 8 ఏళ్ల కాలంలో తెలంగాణలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కల్వకుట్ల కుటుంబంలోనే అన్నారు. With this kind of things, this kind of corruption in the state, naturally the central government institutions which have been there for 70 years, the CBI, the ED and all have been there for ensuring that corruption cases are taken care. And if you see who does the most corruption, people who are in power do the corruption. That's why if you see all the 7 chief ministers who wrote the letters, they have been in power and they have misused the power. So what is wrong in investigating such cases? If there is no truth in it, they should feel bold enough to go and
appear before the agencies and fight it. And this is how it should be. The system should work. If there is a notice and everybody knows what happened in the liquor scam, everybody knows what is happening in the Kaleshwaram scam in Telangana, what is happening in the Mission Bhagirathi scam in Telangana. So there are lot of scams taking place in this state, and the Chief Minister knows that as you have seen in some of the by-elections in our state, they are spending 500 crores, 1000 crores. From where are they getting all this money? It's all the corruption money. So that means the Telangana money, which he is amassing illegally, is using it for his political ends in other states. So when such a large scale corruption is taking place in this state, definitely institutions have to step in, institutions have to control it. In case this fear is also not there, he will loot the whole state. So I am Bharatiya Janata Party, we have been raising these issues from the beginning, saying that Telangana is the number one corrupt state in the country. MLC Kavita ఢిల్లీలో కాదు ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. 2023 మార్చి 10వ తేదీ హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా గోసా బీజేపీ భరోసా పేరుతో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ లిక్కర్ కేసు నుంచి తప్పించుకునేందుకే కవిత ఢిల్లీలో దీక్ష చేస్తోందని ఆరోపించారు. సీఎం ఇంటి ముందు కవిత ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మహిళలను అవమానపరుస్తున్నారని తెలిపారు. సీఎం తీరుతోనే రాష్ట్రంలో మహిళలపై వరుస ఘటనలు జరుగుతున్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో 33% మహిళా రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇట్లా భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది మహిళలను, కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలను కించపరుచుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ప్రధాన మహిళలకి బతుకులు బర్బాద్ కావడానికి కారణమే ఈ తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు. బెల్ట్ షాప్ వల్ల ఇలా మహిళలు పుట్టలు దిగేయాల, మహిళలు బజార్లు పడే పరిస్థితి, అనాథలు అయిపోతున్నారు. ఇలా మహిళల పరిస్థితి ఆగమ్య గోచరంగా అయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ బెల్ట్ షాపుల వల్ల లిక్కర్ వల్ల ఇబ్బంది పడుతుంటే అదే లిక్కర్ దంద చేసి ఢిల్లీలో కేసీఆర్ బిడ్డ ధర్నా చేయడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకో దాని కాదనే విషయం గుర్తుంచుకొని, 40,000 కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో మద్యం వల్ల వస్తున్నది, బెల్ట్ షాపులు తీసేమని చెప్పి మహిళా మోర్చా ధర్నా వేస్తున్నది, కానీ దొంగసారా దంద కేసీఆర్ బిడ్డ ఢిల్లీలో వేస్తున్నది. దేనికోసం ధర్నా వేస్తున్నాం అంటే మా మహిళల కోసం ధర్నా వేస్తున్నాం. బెల్ట్ షాపులు రద్దు చేయం, మేము వైన్ షాపులు రద్దు చేయం, ఇంకా పెంచుతాం. ఢిల్లీలో దందా చేసిన, ఢిల్లీలో లిక్కర్ దందా 100 కోట్లు చేసిన, ఢిల్లీలో ఉదయమే మార్నింగే ఎర్లీ మార్నింగే వైన్ షాపులు తెరిచే పరిస్థితి కేసీఆర్ బిడ్డ కోసం. ఇలా కేసీఆర్ బిడ్డ ఆదాయం పెంచుకోవడానికి వైన్స్ బందుబాటుల రేటు పెంచురు కేసీఆర్ బిడ్డ కోసం. అదే కేసీఆర్ బిడ్డ అంటుంది ఇలా మహిళలు తల దించుకోరు, తెలంగాణ మహిళలు తల వంచరు, ఇలా మహిళలు తల దించుకునే పరిస్థితి దేశం మొత్తం చర్చ జరుగుతున్నది. అరే కేసీఆర్ బిడ్డనట, తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డనట, కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేసుకున్నారు వాళ్ళ బిడ్డ పోయి మొత్తం దొంగసారా దంద చేస్తుందట, దొంగ పత్తాల దంద చేస్తుందని దేశం మొత్తం చర్చించుకుంటుంటే తెలంగాణ మహిళల కోసమే దంద చేస్తుందట కేసీఆర్ బిడ్డ చెప్తున్నది. ఇవాళ నీ 100 కోట్లు పెట్టి దంద చేస్తున్నావు, మరి 100 కోట్లు పెట్టి దంద చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు, పాల వడ్డీ రుణాలు ఇవాళ 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, తీసుకురా. నీ 100 కోట్లకెళ్ళి నేను చేసిన దందలకెళ్ళి 4,000 కోట్ల రూపాయలు ఇలా మహిళలకు రుణాలు ఇప్పి, వడ్డీ లేని రుణాలు ఇప్పి, బాకీ ఉన్న రెండు రుణాలు ఇప్పి ఇవ్వాలా? దానికోసం కాదు, మహిళలు ఇళ్ళలోకే చచ్చిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చింది, మీ అయ్యా ఒక్కరికి ఇల్లు ఇస్తలేడు, మళ్ళీ ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తుండు. నువ్వు చేసే దందలకెళ్ళి వాటాయి తెలంగాణ రాష్ట్రంలో మే పేదలకు వాటాయి, పేద మహిళలకు వాటాయి ఇల్లు కట్టి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మహిళా టీచర్లు ఇబ్బంది పడుతున్నారు 317 జీవో వల్ల, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి మీ అయ్య దగ్గరికి వస్తే మీ అయ్య పోలీసులతోని ఆడోళ్ళు సికిలు పట్టుకొని గుంజుకపోయారు, చిన్న చిన్న పిల్లలు పోలీసులు వచ్చిపోయారు, ఆడోళ్ళ మీద లాటరీ ఛార్జ్ చేశారు, వాళ్ళ భర్తలు ఏడుస్తున్నారు నా భార్యను కొట్టకండి చెప్పి, వాళ్ళ చిన్నపిల్లలు ఏడుస్తున్నారు మా అమ్మని కొట్టకండి మా నాన్నని కొట్టకండి చెప్పి చిన్నపిల్ల ఏడిస్తే ఏడవేంది నీ మనసు? మీ అయ్య ఏడవేడు, నీ అన్న ఏడవేడు, నీ బావ ఏడవేడు, నీ ఇంకో అన్న ఏడవేడు. ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్న అక్క చెప్పాలి. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సీడీపీ నిధుల ద్వారా 40 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వివిధ గ్రామాల సర్పంచులతో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు సమావేశం ఏర్పాటు చేశారు.
చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందిరెడ్డి సీడీపీ నిధుల ద్వారా 40 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వివిధ గ్రామాల సర్పంచులతో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి మండలంలోని షేరిపల్లి గ్రామానికి మహిళా బిల్డింగ్ కు 10 లక్షల రూపాయలు, కొరువిపల్లి మిర్జాపల్లి చందాపూర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అదనంగా మరో 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అంబాజీపేట సగర సంఘం భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, సూర్యారం గ్రామంలో పద్మశాలి భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. చందంపేటలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు రాజు తెలిపారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందిరెడ్డి పనిచేయడం జరుగుతుందని, గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే పద్మాదేవేందిరెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, శ్రీనివాసరెడ్డి, సానా సాయిలు, బీఆర్ఎస్ నాయకులు సానా సత్యనారాయణ, అయ్యోరి లక్ష్మణ్, మత్య సిద్ధరాములు, శ్రీనివాస్, మల్లేశం, రాజు, బాబు, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. చెప్పుకోవాల్సిందే ఇక్కడ ఓట్ లిస్ట్ ఈరోజు ఉమ్మడి చిన్నశంకరంపేట మండలానికి సంబంధించిన గతంలో మేడం గారు మాటిచ్చినటువంటి బిల్డింగ్లు అయితేనేమి 3 కొలిపల్లి, మిర్జాపల్లి, చందాపూర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి బిల్డింగ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అవి వాటికి గతంలో మంజూరు చేసినటువంటి డబ్బులు సరిపోలేదని చెప్పి ఆ 3 గ్రామాల సర్పంచులు అక్కడ మా ప్రజాప్రతినిధులు మేడం గారిని విన్నవించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఆ 3 గ్రామాలకు 5-5 లక్షల చొప్పున గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు అడిషనల్గా ద్వారా మా ప్రియతమ నాయకులలో ఎమ్మెల్యే గారి యొక్క సీడీపీ నిధుల ద్వారా ఆ 3 గ్రామాలకు 5-5 లక్షల చొప్పున మంజూరు చేయడం జరిగింది. మొత్తం 40 లక్షల రూపాయలు ఈ ఆయా బిల్డింగ్లకు మంజూరు చేసినందుకు, ఈ నిధులన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సీడీపీ నిధుల ద్వారా మంజూరు చేయడం జరిగింది. పద్మాదేవేందర్ రెడ్డి గారు తన సొంత సీడీపీ నిధులతో మా అంబాజీపేట గ్రామం సాగర సభ్యులకు, మిత్రులకు, సాగర సభ్యులతో పాటు మరి ఉమ్మడి మండలంలో 7 పంచాయతీలకు మరి 40 లక్షల నిధులు ఇచ్చినందుకు మా గ్రామం పక్షాన, మండల పక్షాన మరి మేడం గారికి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. బర్త్ డెత్ సర్టిఫికెట్ల జారీ ఇష్యూపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు, బీజేపీ మజూర్ సెల్ సిటీ చైర్మన్ ఊదరి గోపాల్ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫేక్ సర్టిఫికెట్ల అంశంపై జీహెచ్ఎంసీలో కింది స్థాయి ఉద్యోగులను బలిపశువులను చేస్తున్నారని, ఇందులో అడిషనల్ జోనల్ కమిషనర్ల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. రోహింగ్యాలకు బర్త్ సర్టిఫికెట్లు అక్రమంగా జారీ చేస్తున్నారని, 2021 సెప్టెంబర్ 8 తాము ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నత అధికారులు పట్టించుకోలేదన్నారు. మెడికల్ హెల్త్ అసిస్టెంట్లు లక్షల్లో లంచాలు ఇస్తూ బల్దియాలో పోస్టింగ్లు తెచ్చుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రోహింగి ముస్లింలకి సర్టిఫికెట్స్ ఇవ్వడం వల్ల ఈరోజు ఇంకో విషయం కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాం. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ కంప్లైంట్ ఇచ్చింది. ఆ రోజు ఈరోజు జిహెచ్ఎంసీ ఉద్యోగి జిహెచ్ఎంసీ బద్నాం అవుతుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఇక్కడ పనిచేసి మా జిహెచ్ఎంసీ వాళ్ళు నిరంతరం పనిచేసినటువంటి వాళ్ళని కాదని, ఎవరో ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళ డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి మెడికల్ ఆఫీసర్లను ఫాలో అయితే ఈరోజు జిహెచ్ఎంసీకి ఇంత పెద్ద బద్నామీ అయింది. దీంట్లో కొంతమంది అడిషనల్ కమిషనర్స్ కూడా, జోనల్ కమిషనర్ కూడా ఉన్నారు. నేను ఖచ్చితంగా ఒక మాట గుర్తు చేయాలనుకుంటున్నా, ఎవరైతే అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, సీఎంఓచు, ఈ సర్టిఫికెట్లు వీళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ స్టేట్ కాదు సిబిసిఐడి నుండి విచారణ జరిపించాలి. జిహెచ్ఎంసీ ఉద్యోగులు నిరంతరం ప్రజలకు సర్వీస్ చేస్తారు, ప్రజల కోసమే పనిచేస్తారు. హన్మకొండ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అనుచరులపై సొంత పార్టీ మహిళా సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులకు గుర్తింపు గౌరవం ఇవ్వటం లేదంటూ వేధిస్తున్నారని ఆరోపించారు జానకీపురం సర్పంచ్ నవ్య దంపతులు. ఓట్లు వేసిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు విలువ ఇవ్వటం లేదన్నారు. వారి తీరుపై కేటీఆర్, కేసీఆర్ల దగ్గరకు వెళ్తానన్నారు. హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా, మీరు నిద్ర పోరు, మిమ్మల్ని నిద్ర పోనియా, పట్టుబట్టి నేను కూర్చున్నా. కేటీఆర్ గారి దాకా, కేసీఆర్ గారి దాకా పోతా. నా కేసీఆర్ గారు, నా కేటీఆర్ గారు పరువు తీస్తున్నారు నీచులు. మీరు సర్పంచులకి సహకారం చేసి గ్రామ లెవెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, ఒక తోబుట్టులాగా ప్రవర్తిస్తేనే రాజకీయం చేయి. లేదంటే చిల్లర వేసాలు వేసి, చిచ్చోర వేసాలు వేసి,
నీ ఇష్టం వచ్చిన నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతానని వేషాలు వేస్తే ఊరుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. అనుకున్న రీతిలో అందరు అధికారులు మాకు నిధులు కావాల్సిపోయింది మా గ్రామానికి ఇవ్వడం లేదు. దాన్ని కూడా మండలంలో ఉన్న నాయకులు కొంతమంది అడ్డుపడ్డ రోజు కూడా ఏర్పడినాయి. అదేవిధంగా కొంత వ్యక్తిగతంగా కూడా మాకు సమస్యలు మండల లెవెల్ కానీ కాన్స్టెన్స్ లెవెల్ కానీ మాకు ఎదురైనాయి. దాని విషయంలో ఆవేశంతో ఒక మహిళా దినోత్సవం రోజు మహిళలు గొప్పగా పోతుంటే మరి ఒక మహిళగా ఇంత అధికార పార్టీలో ఉన్న ఒక సర్పంచ్ ఉన్న ఒక దళిత బిడ్డ ఉన్న అయినా కూడా ఒక మహిళగా నన్ను మహిళలో జరాల్సిన ఇబ్బందులు నన్ను గురి చేసిండు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నాం సర్పంచుల పరిస్థితి ఎందుకంటే కొద్ది ఎక్కువ శాతం యువకులు రావడం జరిగింది. ఉత్సాహంతో పెద్ద ఎత్తున ఉన్నా లేకుండా తీసుకొచ్చి ముందుగా అభివృద్ధి చేయాలని చేసినాం. కొంత అభివృద్ధి లోటు ఉన్నది కాబట్టి కొంత వెనుకపోవడం వల్ల కొద్దిగా నష్టపోయిన పరిస్థితి. కానీ పనులు చేయాలి చేసినాం ఇంకా చేద్దాం మేము. కానీ మాకు కొంతమంది అధికారులు సహకరిస్తున్నారు కొంతమంది కావాల్సుకొని సహకరిస్తలేదు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో నిరుపేద వధువు వివాహానికి ప్రముఖ సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తే మట్టలు పంపిణీ చేశారు. స్థానిక 11వ వార్డులో నివాసం ఉండే నిరుపేద కుటుంబం కీర్తిశేషులు అక్కల అంజయ్య అక్కల ఎల్లవ కుమార్తె అక్కల రజని వివాహానికి పుస్తే మట్టలు అందజేసి వధూవరులను ఆశీర్వదించారు. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 106 మంది నిరుపేద వధువుల వివాహాలకు పుస్తే మట్టలు అందించినట్లు ఎర్రం ఆంజనేయులు నాగలక్ష్మిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు నాగలక్ష్మి రొయ్యల పోచయ్య సారు బాగయ్య రొయ్యల కిషన్ దేవుని శ్రీను కర్రి నరేందర్ అక్కల సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. అక్కల అంజయ్య కూతురు అనే రజనికి ఇలా పుస్తమటలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు 106 పుస్తమటలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు 106 పుస్తమటలు ఇవ్వడం జరిగింది. సహకరిస్తున్నాం. అది కూడా మేము ముందు మా ముద్రాది కానీ ఏడ కానీ మేమందరం ఏకంగా ఉండి ఏదైనా ముందు పోతామని. ఈరోజు రజని అనే అమ్మాయి పెళ్ళి. ఈరోజు పుస్తమట్టలు ఎర్రమంజనేయులు మా ముద్రాది అధ్యక్షుడు ఎర్రమంజనేయులు ఆయన 106 పుస్తమట్టలు ఈరోజు వరకు ఇచ్చినాడు. 1000 కానీ 4000 కానీ 2000 కానీ సాయం చేసి వచ్చేటువంటి గొప్ప వ్యక్తి మేము ఆయన గౌరవిస్తున్నాము. అలా అంజయ్య గారి కూతురు రజని యొక్క పెళ్ళి జరుగుతుంది. ఈ పెళ్లికి రామాయంపేట పట్టణానికి చెందిన ఎర్రం అంజనేయులు గారు పుస్తమటలు బహుకరించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనం అందరం కలిసి భగవంతుని ప్రార్థిస్తూ ఎర్రం అంజనేయులు గారిని అందరం మనం దీవించాలని కోరుతున్నాం. అక్కడ అంజయ్య గారి కూతురు రజని గారు రజని పెళ్లి గురించి అంజనేయులు గారు పుస్తమట్టలు బహుకరించడం జరిగింది. అంజనేయులకు అన్ని విధాల ఆరోగ్యంగా ఉండేటట్టు చూడమని భగవంతుని ప్రార్థిస్తున్నాము. మానవ సేవే మాధవ సేవలా భావించి మెదక్ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు సుమారు 500 మందికి ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందించడం జరుగుతుందని, ఉమ్మడి చిన్నశంకరంపేట మండలంలో సుమారు 1,25,00,000 రూపాయల డిపాజిట్ బాండ్లను అందించడం జరిగిందని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా ఉమ్మడి చిన్నశంకరంపేట మండలంలోని శంకాపూర్ తండా గ్రామాలలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు. మానవ సేవే మాధవ సేవలా భావించి మెదక్ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి తల్లిదండ్రి లేని అనాథ పిల్లలకు సుమారు 500 మందికి ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందించడం జరుగుతుందని, ఉమ్మడి చిన్నశంకరంపేట మండలంలో సుమారు 1,25,00,000 రూపాయలు డిపాజిట్ బాండ్లను అందించడం జరుగుతుందని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా ఉమ్మడి చిన్నశంకరంపేట మండలంలోని శంకాపూర్ తండా గ్రామాలలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు. రెండు గ్రామాల్లో సుమారు 25 మంది తల్లిదండ్రి లేని పిల్లలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ పాస్ పుస్తకాలు అందజేశారు. శంకాపూర్ చౌరాస్తా నుంచి కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శంకాపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ రాజిరెడ్డి, నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, మైనంపల్లి శేషు, సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ మైనంపల్లి రోహిత్లు సంపాదించిన దాంట్లో కొంతైనా సమాజ సేవకు ఖర్చు చేయాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రి లేని అనాథ పిల్లలతో పాటు గ్రామంలో ఎవరైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తారని ఆయన తెలిపారు.
సంగాపూర్ గ్రామంలో మేఘన వైద్య ఖర్చులను మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, సంకాపూర్ సర్పంచ్ సుజాత శ్రీనివాస్, సంకాపూర్ తండ సర్పంచ్ భూలక్ష్మి రాజిరెడ్డి, రంగారావు, యాదవరావు, రాజేష్, రాజాసింగ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, అదే విధంగా మరి నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున మరి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనం మాట ఇచ్చినట్టు శంకరంపేట మండలికి 125 లక్షలు ఇస్తామని చెప్పినాం. మరి అదే మాట నిలబెట్టుకుంటూ మరి వాళ్ళ శంకాపూర్ గ్రామం, అదేవిధంగా శంకాపూర్ తాండా రెండు కూడా మరి తండ్రి లేని పిల్లలు, అదేవిధంగా తల్లి తండ్రి లేని పిల్లలు ఇద్దరు కూడా మనము 25,000 చొప్పున ఫిక్స్ డిపాజిట్ చేసుకుంటా ఉన్నాం. ఆ ఫిక్స్ డిపాజిట్ బాండ్లు కూడా వాళ్ళు ఇస్తా ఉన్నాం. మరి మరి అందరి పేరు నేను చెప్పలేను కాబట్టి నాయకులు అని చెప్పి సంబోధించాను. మరి మీరు ఏమనుకోవద్దని చెప్పి మరి రాజరెడ్డి అని అన్ని అనుకుంటా ఉంటాడని చెప్పారు. ఇంకోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సేమ్ రామ్ రామ్. అర్ధరాత్రి పోయినా సరే మరి ఏ స్పండ్ పోయినా, నిమ్చిపోయినా, యశోద పోయినా, కిమ్స్ పోయినా, హైదరాబాద్ లో మనకు ఒక పెద్ద అన్నాన్ని పేరు తెచ్చుకున్న కుటుంబం అంటే మైనంపల్లి వారి కుటుంబం. మరి తప్పకుండా తండ్రికి దగ్గర తనేడుగా సేవ చేస్తూ మరి మా నరేంద్రబాయ్ అన్నట్టు మరి ఏజ్ లో మీరు చిన్నోళ్ళు డాక్టర్ సాబ్, మరి ఏదైనా పొరపాటు మేము రోహిత్ అని పేరు పెట్టినప్పుడు మీరు నొచ్చుకోకూడదు, ఎందుకంటే మాకన్నా చిన్నోళ్ళు కాబట్టి రోహిత్ అనో రోహిత్ భాయ్ అనో సంబోధించడం తప్పదు. మాయాసుటల్ని అన్నానన్న రోహిత్ బాబు అన్న అర్థం అవుతలేదు కాబట్టి ఈ నుంచి రోహిత్ భాయ్ అని పిలుస్తాం. రోహిత్ భాయ్ ప్లీజ్ గుడ్ మీ సంబంధించిన నిజంగా మా మొట్టమొదటిగా ప్రజాసేవతం ప్రజాసేవ నేను సైతం ప్రజాసేవ చేస్తా అని నువ్వు మా మండలంలో మరి కాన్స్టిట్యూన్సీలో మా మండలం ఎంచుకొని మరి శంకరంపేట మండలం ఉమ్మడి నా శంకరంపేట మండలంలో మరి నార్సింగ్ మండల్ గా ఇప్పుడు ఆయన శంకాపూర్ గ్రామాన్ని ఎంచుకున్నందుకు ప్రత్యేకంగా నీకు ధన్యవాదాలు. ఇక్కడ ఇక్కడైతే కష్ట సుఖాలలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి మన రోహిత్ గారికి అందరూ ఆశీర్వాదం ఇస్తూ అందరూ దీవెనలు ఉండాలి, అందరితో అందరు ముందుండి నడిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా బిల్లు కోసం అంతా కలిసి రావాలన్న ఎమ్మెల్సీ కవిత, వచ్చే సెషన్ లో బిల్లు పెట్టాలని సీతారాం యేచూరి డిమాండ్. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో కాదు ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మహిళా గోసా బీజేపీ భరోసా దీక్షలో బండి సంజయ్ విమర్శలు. శంకరంపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం, మండలంలోని గ్రామ పంచాయతీ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ధన్యవాదాలు. చిన్న శంకరంపేట మండలంలో పర్యటించిన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, అనాథ పిల్లలకు 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందిస్తామన్న డాక్టర్ మైనంపల్లి రోహిత్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.